ఎస్ఆర్ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. ఎన్నికలకు నేను సిద్ధం, ఎమ్మెల్యే బొల్ల. పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల కుటుంబ సభ్యులు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, మాజీ ఎమ్మెల్యే. వైసీపీ నుండి 50 కుటుంబాలు టీడీపీలో చేరుతారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వినికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారాన్ని జోరు సాగించారు. ముందుగా వినికొండలోని గుంటాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, యువనాయకులు బొల్ల గిరిబాబు కుటుంబ సభ్యులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 28వ వార్డు నందు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడప వద్దకు వెళుతూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి రానున్న ఎన్నికల్లో వారి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాల్సిందిగా వారు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి శుభ సందర్భంగా ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటాంజనేయ స్వామి టెంపుల్ అందులో స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. పట్టణంలో అన్ని వార్డులు అన్ని కుటుంబాలని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి రేపు మే 13 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మరి గతంలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. గతంలో కూడా నాకు ఎంతో మీ ప్రేమ అభిమానం మీ ఆదరణతో నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా. అదేవిధంగా ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని అన్ని విధాల ఇంత పెద్ద స్థాయిలో ఎండలు మరి నీటి ఎద్దడి బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా నీరు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ వినుకొండ పట్టణంలో వినుకొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో త్రాగునీరు సమస్యని పరిష్కారం చేసి వినుకొండ పట్టణానికి మరి గతంలో పరిస్థితి అందరికీ మీ అందరికీ తెలుసు. త్రాగునీరు అంటే ఎంత బిందెలో పెట్టుకొని బజార్లో పెట్టుకొని నిలబడాల్సి వచ్చిందో ఆ సమస్యకి పరిష్కారం చూపించాను. మరి అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆలయం నిర్మాణంతో పాటు ఆలయానికి వెళ్ళేదానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాను. 100 పడకల హాస్పిటల్ని మరి మన పట్టణానికి తీసుకురావడం జరిగింది ఎన్ఎస్పి కాలనీలో. అదేవిధంగా మైనారిటీ గురుకుల పాఠశాలను తీసుకురావడం హాస్టల్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్టేడియం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుండ్లకమ్మ మీద 2 బ్రిడ్జీలు తీసుకురావడం జరిగింది. ఇలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జితో పాటు అన్ని విధాల రోడ్లన్నీ కూడా విస్తరింపజేయడం జరిగింది. మరి వినుకొండకి అన్ని విధాల మీరిచ్చిన మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొన్ని ఇంకా కూడా ఆగిన పరిస్థితి, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మరలా సహాయం చేయండి, సహకరించండి. మరి అన్ని విధాల మీ ప్రేమ మీ అభిమానం మీ మనసులో స్థానం కల్పించి మరి నేను ఒక్కటే అడుగుతున్నా, 125,000 మంది తోబుట్టువులు నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ చీరలు పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మా పుట్టింటి చీర అన్నట్టుగా తీసుకొని నన్ను ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదం మీ అందరి మనసుల్లో నాకు స్థానం కల్పించి నన్ను మంచి మెజారిటీతో నాకు ఒక ఓటు ప్రాణ గుర్తుపైన వేసి మరి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ప్రాణ గుర్తుపైన ఒక ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ అదేవిధంగా
మీ అందరికీ తెలుసు, ఎక్కడ కూడా ఎవరు కూడా రౌడీజం కానీ గుండాయిజం కానీ బజారుకి ఒక ఈది రౌడీలు కానీ అలాంటి సంస్కృతిని మీరు గతంలో చూశారు. ఈరోజు అవన్నీ కూడా లేకుండా ఎవరు ఆస్తులకు కూడా మంచి ఖరీదు అయినటువంటి ఆస్తులుగా భావించుకోవాలి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ అభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా మీ ఆస్తులకి విలువలు పెరిగినాయి. మీ ఆస్తులన్నీ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగినాయి అంటే మీ అందరూ బాగున్నారని. మరి గత పాలనలో చూస్తే మీరందరూ మరి ప్రతి ఒక్కరూ బెదిరించి ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ ఆశీస్సుల కోసమే కానీ ఈనాడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కేసులు లాంటివి కూడా లేకుండా ఎక్కడ ఈ రౌడీజాలు లేకుండా ఎక్కడ ఈ సందాలు కార్యక్రమాలు లేకుండా ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అందరిని కూడా బెదిరించే కార్యక్రమాలు లేకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి జరిగే విధంగా మా పాలన చేశారని మీ అందరూ చూశారని మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ ప్రచార కార్యక్రమానికి గుంటాంజనేయ స్వామి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సహకరిస్తున్నారని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ అన్ని విధాల చల్లగా ఉండాలని. రాష్ట్రంలో అరాచక పాలన, వినుకొండల అహంకార నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైసీపీ నుండి 50 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు. వినుకొండ పట్టణం అరుంధతి కాలనీ నుండి 20 కుటుంబాలు, చేటగడపడి గ్రామం నుండి 10 కుటుంబాలు, నాగిరెడ్డిపల్లి గ్రామం నుండి 20 కుటుంబాల వారు, సంపంగుల ఎరపాటయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆనియల్ సమక్షంలో పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల మినీ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు పేద ప్రజలను ఆదుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాగిరెడ్డిపల్లి గ్రామస్తులకు అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే చాటగడ్డపాడు గ్రామం నుండి వచ్చినటువంటి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే అరుంధతి కాలం నుండి చేరినటువంటి 20 కుటుంబాలకి అభినందనలు తెలియజేస్తున్నా. అరుంధతి కాలం నుండి, చాటగడ్డపాడు నుండి, నాగిరెడ్డిపల్లి బ్రాహ్మణపల్లి పంచాయతీ నుండి చేరినటువంటి 50 కుటుంబాలకి పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ అలాగే చాటగడ్డపాడు నుండి చేరినటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు జగన్ పరిపాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇల్లు అందలేదు పేదవాళ్ళకి, ఒక మరుగుదొడ్డి కూడా అందలేదని చెప్పేసి, అట్లాగే ఇక్కడ కనీసం ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు గత అనేక సంవత్సరాలుగా ఉంటుండే వాళ్ళకి అని చెప్పేసి నిరాశ నిస్పృహలతో మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి వస్తుంది, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయాం, ఉద్యోగాలు రాలేదు మా పిల్లలకి, భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మీ అందరికి కూడా నేను పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి మరి అరుంధతి కాలనీ నుండి బాణాల నాగేశ్వరరావు, అట్లాగే కోడేశ్వరరావు, అలాగే సురేష్ వీళ్ళందరూ పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. చాటగడపాడు నుండి దూపాటి గోపి, సంపెంగుల ఎర్రకోటయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి 10 కుటుంబాలు పార్టీలు చేరినందుకు చాటగడపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మన నాగిరెడ్డిపల్లి నుండి దారివేముల రత్నకుమారు, శ్యామ్ కుమారు, అలాగే వారితో పాటు 20 కుటుంబాలు పార్టీలు చేరినందుకు వారందరినీ ఒకసారి చప్పటి కొట్టి చేయటం వాళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, తప్పనిసరిగా మీకు కొండంత అండగా ఉంటామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మళ్ళీ రేపు మన ప్రాంతం అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ
మరి నేను ముక్కన మల్లికార్జున గారు, తెలుగుదేశం పార్టీ కూడా మీ అందరికి అండగా ఉంటుందని అందరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈపూరు గ్రామం నందు శ్రీ బోటి మీద ప్రసన్నాయన స్వామి తిరునాళ్ళ ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ళను పురస్కరించుకొని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బొల్లాపల్లి మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్వీ చారిటీ చైర్మన్ పోక వెంకటరావు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతమైన బొల్లాపల్లిలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యాన్నదానం ప్రారంభించామని తెలిపారు. శుక్రవారంతో దిగ్విజయంగా 91 రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. బొల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు సూచనలతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను సైతం అంటూ మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మండలంలో ప్రతి గ్రామంలోని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘ అధ్యక్షులు గొట్టం గోవిందరాజుల ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు మండలంలోని కుమ్మరపాలెం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొదటగా చక్రవర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు పారెల్ల రమేష్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఏలిన యుగ పురుషుడు శాలివాహన చక్రవర్తి కుమ్మర కులస్థుడు కావడం గర్వకారణమని, ఆయన జయంతిని రాజకీయాలకు అతీతంగా ఘనంగా జరుపుకొని ఐక్యతం చాటడం అభినందనీయమన్నారు. వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం అధ్యక్షుడు గొట్టం గోవిందరాజులు మాట్లాడుతూ, శాలివాహన శఖ సృష్టికర్త, ప్రపంచాన్ని ఏలిని ఏదుడు, రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడిన మహానుభావుడు శాలివాహన చక్రవర్తి జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే వినుకొండపట్నంలో స్థలం కేటాయించి చక్రవర్తి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈపూరు గ్రామం నందు శ్రీ బోటి మీద ప్రసన్నాయన స్వామి తిరునాళ్ళ ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ళను పురస్కరించుకొని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవ ఆంజనేయులు, తనయుడు, యువనాయకులు గోనుగుంట్ల హరీష్ బాబు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యుత్ ప్రభలను, పాట కచేరను ఏర్పాటు చేశారు. పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తలరానున్న సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ ఫిరోజ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వినుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ మండలం గోనుగుండ్ల పాలిపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. వినుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణంలోని 20వ వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బొల్లా మాట్లాడుతూ, అభివృద్ధికి ఆకర్షితులై నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు దోహదపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా కష్టపడి పార్టీ గెలుపు కృషి చేయాలని సూచించారు. కౌన్సిలర్ నరసింహరావు గారు, బస్మేశ్వర బాబు గారు, భాషా గారు అందరూ కలిసి మరి అక్కడ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి యూత్ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు టౌన్ అభివృద్ధి, టౌన్లో సంక్షేమం, టౌన్లో అన్ని విధాల మంచి జరిగింది, మంచి జరుగుతుందని
వాళ్ళందరూ కూడా ఇంకా మంచి చేయాలి, పెద్ద ఆయన వల్లే సాధ్యమైందని వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ మాటల్లో భాగంగానే ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం. ఇవాళ చెబుతున్నటువంటి వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలి, ప్రతి కుటుంబానికి అమ్మఒడి, ప్రతి కుటుంబానికి ఆసరా, ప్రతి కుటుంబానికి చేయూత, ప్రతి కుటుంబానికి కాపునేస్తం, ఏదో ఒకటి, ఏదో ఒక పథకం, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, మరి అదేవిధంగా ప్రతి స్కూలు నాడు నేడులో డెవలప్ చేయటం, ఈ వినకొండ పట్టణానికి మంచినీటి సమస్యని పరిష్కారం చేయటం. మరి గతంలో మంచినీటి సమస్య ఎంతో తీవ్రతగా ఉండే పరిస్థితి కనపడుతూ ఉండేది. ఇవాళ వినకొండ ప్రజలందరూ కూడా ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇవాళ బెంగళూరు లాంటి పట్టణాల్లోనే తాగునీరు సమస్యతో సతమతం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మీరందరూ టీవీల్లో కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ వినుకొండల మరి నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోయినా వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో మంచినీరు సప్లై చేస్తున్నాం. మరి ఆనాడు ట్యాంకర్ల సంస్కృతితో, ట్యాంకర్ల సాంప్రదాయంతో ఎన్నో అవస్థలు పడ్డారు. ఈరోజు వినుకొండకి మంచినీళ్ళు ఇంత నడి ఎండ్లా కాలంలో కూడా మరి మీకు రోజు మార్చి రోజు మీకు నీళ్ళు అందిస్తున్నాం అన్నది మీ అందరికీ తెలుసు. ఇది చిన్న విషయం కాదమ్మా, చాలామంది దీన్ని మరోలా మాట్లాడుతున్నారు. మరోలా మాట్లాడిన వాళ్ళు చేయొచ్చు కదమ్మా. మంచినీళ్ళు ఇంత నడి ఎండ్లా కాలంలో కూడా మరి మీకు రోజు మార్చి రోజు మీకు నీళ్ళు అందిస్తున్నాం అన్నది మీ అందరికీ తెలుసు. ఇది చిన్న విషయం కాదమ్మా, చాలామంది దీన్ని మరోలా మాట్లాడుతున్నారు. మరోలా మాట్లాడిన వాళ్ళు చేయొచ్చు కదమ్మా. మీ అందరికీ తెలుసు కదా, వినుకొండ పట్టణ ప్రజలారా, మీరందరూ చూస్తున్నారు ఇంత ఎండల్లో కూడా, ఇంత కరువులో కూడా, ఇంత నీళ్లు డ్రాప్ లేని పరిస్థితుల్లో ఇవాళ ఆ స్టాకు ఏర్పాటు చేసుకొని చెరువులు నింపుకొని ఇవాళ మీ అందరికీ నీళ్ళు అందిస్తున్నాం. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి వినుకొండ పట్టణానికి ఇంకా కూడా ఘాట్ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇటు వంద పడకల హాస్పిటల్ కావచ్చు, ఇటు ఎస్టీ స్కూల్స్ కావచ్చు, ఫస్ట్ వార్డు స్కూల్స్ కావచ్చు, ఇక్కడ రోడ్లు విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసామని చెప్పుకుంటున్నాం. చేయకుండా ఎదురు మాట్లాడటమే తప్ప వాళ్ళు మేము ఇది చేసామని చెప్పుకోండి, చర్చలకు రమ్మంటారు. ఎందుకు చర్చలకి? ప్రజలకు తెలియనిదా? ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం చేశామని, మంచినీళ్ళు అందిస్తున్నామని ప్రజలకు తెలియదా? ఘాట్ రోడ్ వేసిన సంగతి ప్రజలకు తెలియదా? ఎవరేసిన సంగతి ప్రజలకు తెలియదా? గుడి నిర్మాణం చేస్తుంది, ఎవరే నిర్మాణం చేస్తుంది ప్రజలకు తెలియదా? మైనార్టీ స్కూలు, గురుకుల పాఠశాల వాళ్ళకి 5 ఎకరాలు ఇచ్చింది ప్రజలకు తెలియదా? ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? మీరు బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఒక పక్క జనసేన అంటున్నారు, ఒక పక్క తెలుగుదేశం అంటున్నారు, ఒక పక్క బీజేపీ వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి మరి ప్రజలకి ఎలా చేస్తున్నారు? ఎంతమంది మతాలకి మతాల చిచ్చుతో మనుషుల్ని అమానుషంగా ఇబ్బందులు చేస్తున్నటువంటి తీరు మణిపూరు, వాటి మీద ఒక్కసారి మనసు పెడితే అర్థమైంది. చంద్రబాబు నాయుడు అది కూడా బ్రహ్మాండం ఉందని చెబుతుండు. ముస్లిం మైనార్టీ సోదరులకి ఆ చట్టం, సిఏ చట్టం ఎంత దుర్మార్గం! అది మంచి చట్టం అంటుండు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు మంచి చట్టం అంటుండు. అది ఎలా మంచి చట్టం అని ఈ ముస్లిం మైనార్టీ సోదరులు అనుకోవాలి.
అమిత్ షా చెప్తుండు 4% రిజర్వేషన్ అని. ఎలా 4% రిజర్వేషన్ ఎత్తేస్తారు? నూజెండ్ల మండలం ఐనూరు బీసీ కాలనీలోని ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధారాణి అధ్యక్షత వహించగా ఎంఆర్సి సిబ్బందితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకోగా విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారి భవన ఆవరణ యందు శుక్రవారం అందమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని సాగించిన నాగేశ్వరరావును అభినందించారు. రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాల వారి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కర్రీ వెంకట్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24 ఉదయం 10 గంటలకు కళాశాలలో జరగబోయే ఉచిత అవగాహన సదస్సు, ఉచిత కోచింగ్ తరగతులను ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 25 నుండి ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉచిత రైల్వే ఉద్యోగ కోచింగ్ తరగతులను వినియోగించుకోవాలని వారు సూచించారు. వివరాలకు 77020288314182171094054202 సంప్రదించాల్సిందిగా వారు కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి వెంకటరెడ్డిపురం తండా, లాలిపురం, చక్రాయపాలెం, గుమ్మంపాడు, దరిగపాడు, మేలవాగ్ గ్రామాల్లో పోలీస్ రూట్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు. రూరల్ సి సుధాకర్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 50 మంది ప్రత్యేక బలగాలతో ప్రధాన వీధులలో పోలీస్ కవాతు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా రూట్ మార్చ్ కార్యక్రమం చేపట్టినట్లు సిఐ తెలిపారు. కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ బృందంతో పాటు బండమూటి ఎస్ఐ చెన్నకేశవులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఎస్వీఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.